వ్యవసాయము ఆహారము ఆరోగ్యం ఈ మూడు చాలా ప్రధానమైన అంశం. వీటిని ఆధారంగా తీసుకుని సస్యశ్యామల పక్షపత్రిక కూడా ఈరోజు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం మా గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం ఏదైతే ఉందో వారి ఆధ్వర్యంలో సుమారు ఒక 150 మంది ప్రకృతి వ్యవసాయం చేసే వారందరినీ కూడా ముఖ్యంగా యంగ్స్టర్స్ యువతరాన్ని ఈరోజు తీసుకొచ్చి వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు, తర్వాత ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, ఒక సంఘటితంగా మనం ఏ విధంగా పనిచేయగలమన్న ఒక ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నాబార్డు ఎక్స్ చైర్మన్ గోవిందరాజులు గారు రావడం, తర్వాత వచ్చేసి శ్రీ కుమారస్వామి గారు, బాపారావు, తర్వాత వచ్చేసి భరత్ వర్మ, వీరందరూ కలిసి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ పద్ధతులేంటి, అందులో సమస్యలేంటి, చాలామంది రైతులు కలుపు సమస్యలు, తర్వాత కూలీల సమస్యలు, ఇటువంటివన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రధానంగా అందరూ చెప్పింది ఏంటంటే మార్కెటింగ్ సమస్య. కాబట్టి మార్కెటింగ్ సమస్యను మనం ఎలా ఎదుర్కోగలం, ఒక స్టేట్ లెవెల్లో ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయగలమా, అందరు రైతుల్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మనం బ్రాండింగ్ చేయగలమా అన్న దాని గురించి కూడా చర్చించబోతున్నాం. ప్రభుత్వం నుంచి కూడా చిరంజీవి చౌదరి గారు కూడా రాబోతున్నారు. కాబట్టి అందరం కలిసి ఈ మీటింగ్ ఎండింగ్లో మన సమస్యలు, పరిష్కారాలు, లాంగ్ టర్మ్లో దీన్ని ఎలా తీసుకెళ్లాలన్న దాని గురించి మనం అంతా ఆలోచిద్దాం. మరి ఒకసారి సస్యశ్యామల టీవీకి, తర్వాత వచ్చేసి పక్షపత్రిక కూడా అభినందనలు తెలియజేస్తాను. నమస్కారం.